ధ్యానం చేస్తా మనకు అప్పగించిన క్రియలు బట్టి మనం దేవునికి సమాధానం చెప్పాల్సిన వారుగా ఉన్నామని, మన పిలుపు మన ఏర్పాటు గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మన పిలుపు మన ఏర్పాటు గురించి నేర్చుకుంటా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ కారణాల్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆయన నిత్య సంకల్పాన్ని బట్టి మన క్రియలు లేకుండా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, మనం రక్షణ పొంది ఆయన కుమారుని యొక్క మహిమను పొందాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనం నిలబడవలనని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని, ఆయన కుమారుని యొక్క స్వారూప్యంలోకి మనం మార్చబడాలని దేవుడు ఏర్పరచుకున్నాడని నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు మనం నేర్చుకుని ఐదవ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత 2 వారాలుగా మనము విశ్వాస విషయంలో భాగ్యవంతులం అవ్వాలని పేదలమైన మనల్ని దేవుడు ఏమయ్యాడు, తాను దరిద్రుడై విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా మనం ఎదగాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని 5వ విషయాన్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఈ లోకం యొక్క ఆలోచనలు, మిశ్రిత జనం యొక్క ఎఫెక్ట్ క్రైస్తవ సమాజంలో ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా నాకు తెలిసి ఈ సండే రోమన్ కాథలిక్ చర్చ్ మదర్ థెరీసాకి సెయింట్హుడ్ అనేది వాళ్ళకి ఒక ఇది అది ఇస్తున్నారు. దానికి సంబంధించి భారతదేశంలో గత 2-3 రోజులుగా న్యూస్ ఛానల్స్లో ఒకటి డిస్కషను, అంటే తెలుగు న్యూస్ ఛానల్స్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తప్పితే ఎవరుండరు, కానీ అయ్యే న్యూస్లు. న్యూస్ అయిన తర్వాత సినిమా ప్రోగ్రాము, న్యూస్లో కూడా సినిమా దానికి సంబంధించిన విషయాలు. మరి తెలుగు వాళ్ళు స్టాండర్డ్స్ అంతకంటే ఎక్కువ ఎదగట్లేదేమో, మరి అది అర్థం కాదు. ఇంగ్లీష్ నేషనల్ ఛానల్స్లో దీని మీద డిస్కషను, మదర్ థెరీసా సేవ గురించి, ఆమె నిజంగా సేవ చేయలేదని మత ప్రచారం చేసిందని. మరి చాలా రకాలైన డిస్కషన్స్ వస్తే, అరే బాబా వీళ్ళు ఏంది ఇట్లా ఆలోచిస్తున్నారు మదర్ థెరీసా గురించి అని ముందు బాధేసింది. కానీ యేసు ప్రభువులోనే తప్పులేదిగిన లోకం అన్న సంగతి తర్వాత గుర్తొచ్చి, నా నామాన్ని బట్టి మీరు ద్వేషించబడతారు, ఆయన నామాన్ని బట్టి ద్వేషించబడితే ధన్యత అనే విషయం నాకు మళ్ళీ గుర్తొచ్చి, పోన్లే లోకానికైతే అర్థం కాదు, ఆమె మాత్రం ధన్యురాలని సంతోషపడాల్సి వచ్చింది. మిశ్రిత జనం, లోక వ్యవస్థ, లోకంలో మనుషుల యొక్క ఆలోచనలు చర్చ్లోకి కలిసిపోయి క్రైస్తవులు కూడా మిశ్రిత జనాల్ని బట్టే, మిశ్రిత జనాల్ని ఆధారం చేసుకుని, నానా ముందు ప్లేసెస్ ఉన్నాయి నానా, యూ కెన్ కమ్. మిశ్రిత జనాల్ని ఆధారం చేసుకుని మన ఆలోచన విధానం, ఆలోచన తీరు కూడా మారిపోయింది అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. క్రియలు లేని విశ్వాసం మృతమని, నీ సహోదరుడు అవసరతలో ఉంటే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ సమాధానంగా వెళ్ళని చెప్పి వాళ్ళని పంపించేసి వాడికి ఎటువంటి సహాయం చేయలేకపోతే నీ విశ్వాసం ఏ పాటిది అని బైబుల్ మనల్ని ప్రశ్నించిన ప్రశ్నతో లాస్ట్ వీక్ మనం ఆగిపోయాం కదండి. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి 5వ కారణం ఏంటి అంటే, విశ్వాస విషయంలో భాగ్యవంతులం అవ్వాలని, వీ షుడ్ బి రిచ్ ఇన్ ఫెయిత్ అని. రిచ్నెస్ ఇన్ ఫెయిత్ ఏంటో మనం నేర్చుకుంటా ఉన్నాం. దాతృత్వము, పేదల్ని ఆదుకునే తత్వం, సత్క్రియలు చేయడం అనేది విశ్వాస విషయంలో రిచ్నెస్ అని. దాని విషయంలో మానవులుగా లేకపోతే క్రైస్తవులుగా మనం చాలా మిస్ అవుతున్నామని. మనకు విశ్వాస విషయంలో రిచ్ అంటే కూడా అంటే
బాగా ప్రార్థన చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని కారు కొనుక్కుని ఇల్లు కొనుక్కున్నాడు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? మిశ్రిత జనం యొక్క ఆలోచన. అవును కదా, సంతాన ప్రాప్తి రస్తు అని దీవిస్తారు, ఆయు ఆరోగ్య ప్రాప్తి వస్తు అని దీవిస్తారు, చిరకాలం బ్రతకాలని దీవిస్తారు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఇదంతా ఆలోచన వాక్యానుసారంగా బేసికల్గా వచ్చింది కాదు, వాక్యానుసారంగా వచ్చింది కాదు. లూకాసు వార్త ఆరాధ్యం మనం చూస్తే యేసుప్రభు ఏమన్నాడంటే, కడుపు నిండిన వారులారా జాగ్రత్త అన్నాడు. అంతే కదా, ధనవంతులారా జాగ్రత్త అన్నాడు, కడుపు నిండిన వారులారా జాగ్రత్త అన్నాడు. ఎవరైతే దుఃఖిస్తారో వారు ధన్యులు అని చెప్పాడు. అంతేనా యేసుప్రభు చెప్పిన మాటలు? అది ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిందారు స్టడీ చేయండి. మనం దాని గురించి చాలాసార్లు చూసాం, కడుపు నిండిన వారు జరలారు జాగ్రత్త, డబ్బులుంటే జాగ్రత్త అని. లోకం యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. విశ్వాసంలో భాగ్యవంతులు అంటే దేవుడు పనికిరాని మనల్ని కరుణించి ఆయనతో జీవించడానికి అవకాశం ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించి అటువంటి ధన్యత లేక అల్లాడుతున్న జనాల వైపు దయతో కరుణతో మనం చూడగలగటం విశ్వాసంలో భాగ్యానికి గుర్తు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని ఇది ప్రాముఖ్యమైనవి, చాలా అవసరమైనవి, మనం చాలా ఈజీగా తీసుకునే, మనం సీరియస్గా తీసుకొని ఇష్యూస్ కొన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామండి. విశ్వాస విషయంలో భాగ్యవంతులు అవడం అనే దాంట్లో యోపు గ్రంథం 31:13 నుంచి మనం చదివితే అక్కడ కొన్ని ఆనుమత్యాలు అనొచ్చు వాటిని. చూడండి, యోపు గ్రంథం 31:13 నుంచి, నా పనివాడైనను పనికత్తే అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? చూడండి, ఇది చాలా ఎసెన్షియల్ థింగ్. ఇది నా పనివాడైనను పనికత్తైనను నాతో వ్యాజ్యం ఆడినప్పుడు నేను వాడి వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును అని క్వశ్చన్ వేసి ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వాణిని కూడా పుట్టింపలేదా అని ఒక క్వశ్చన్ ఉంది బైబిల్లో. మనకంటే తక్కువ వాళ్ళు కావచ్చు, మన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, మనకంటే కింద వాళ్ళు కావచ్చు, మనం ట్రీట్ చేసే విధానం మన విశ్వాసాన్ని చూపిస్తుంది. ఇంతకుముందు చర్చ్ వేరే చోట ఉండేది కదా, తెలుసు కదా, అక్కడ మేము బండి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండేది కాదు. ఇల్లు చర్చ్ ఒకే ప్లేస్లో ఉండేది. ఆ ఎదురు ఆ స్పెన్సర్ సూపర్ మార్కెట్ కింద ఆ ఓనరు దాంట్లో కూడా మా ఓనర్కి ఒక ఫ్లాట్ ఉంటే ఆ లోపల పెట్టుకోమన్నారు బైక్. వీరయ్య అని ఒక వాచ్మెన్ ఉండేవాడు, పెద్ద ఆయన, బండి వేసుకుని లోపల వెళ్ళగల గబగబ లేచి నుంచునేవాడు. నాకు చాలా అనీజీగా అనిపించేది. మీ పేరేంటండి అని అడిగా. అయ్యా వీరయ్య అయ్యా అన్నాడు. మీరు ఎందుకు నుంచుంటున్నారండి అన్న. అంటే ఆయనకు ఆ క్వశ్చన్ అర్థం కాల, మీరు ఎందుకు నుంచుంటున్నారండి అన్న. చూశాను యాక్చువల్గా ఒక 1-2-3 డేస్ చూశాను. వెళ్ళిన ప్రసారం నిలబడుతున్నాడు. కాదండి మీ వయసు ఎంత అన్న? 72 అయ్యా అన్నాడు. నా వయసు ఎంత తెలుసా అన్న? తెలియదయ్యా అన్నాడు. అప్పుడు నాకు 38 ఏళ్ళు, మీకు 72 ఏళ్ళు, వయసులో పెద్దోళ్ళు మీరు ఎందుకు నిలబడుతున్నారన్న? అయ్యా నిలబడకపోతే తిడతారయ్యా ఇక్కడ నన్ను అన్నాడు వాచ్మెన్. అంటే ఓనర్స్ ఇంట్లో ఉండేవాళ్ళు వస్తే వాళ్ళు లెగ్స్ నిలబడకపోతే తిడతారన్నట్టు. ఆయన్ని మీరు నిలబడాల్సిన అవసరం లేదండి, మీరు వయసులో పెద్దోళ్ళు, అయ్యా మీరు అన్నద్దయ్యా అన్నాడు. మీరు అనకుండా ఏమనాలన్న? పేరు నా పేరు వీరయ్య అన్నాడు. మీరు వయసులో పెద్దోళ్ళు,
మీరు చక్క కూర్చుని నవ్వండి, పలకరించండి, నిలబడద్దు అని చెప్తే ఆ అలవాటుని మాన్పించడానికి నాకు దగ్గర దగ్గర నెల రోజులు పట్టింది. అంటే ఆయనకి ఎంత భయంకరంగా మైండ్ ట్యూన్ అయిపోయిందో ఆలోచించండి. క్రైస్తవులుగా మనము మన పక్కవారిని ట్రీట్ చేసే విధానం మన విశ్వాసాన్ని చూపిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇల్లు మారాం, అక్కడ ఇంకొక వాచ్మెన్ ఉంటారు. మోషే గారు అంటే ఆయన ఇబ్బంది ఫీల్ అయిపోతాడు. నాకంటే పెద్దోడు, పెద్దోడు అయినప్పుడు ఎట్లా పిలవాలి? గారు అనే పిలవాలి, అంతే కదండి. దౌర్భాగ్యం ఏంటంటే పిల్లలు మన దగ్గర పనిచేసేవాళ్ళు వాచ్మెన్స్ను ఇట్లాంటి వాళ్ళని పేరు పెట్టి పిలిచినా కరెక్ట్ చేయని సంప్రదాయంలోకి క్రైస్తవులు ఎదిగిపోయారు. చిన్న చిన్న పిల్లలు పనిచేసే వాళ్ళని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే పెద్దలు కరెక్ట్ చేయట్లే, నాకు చాలా బాధ వేసేది అది చూసి. వాడు వీడు అని మాట్లాడేస్తాం. చిన్న సజెషన్ ఏంటంటే సర్వెంట్ అనే మాట కంటే హెల్పర్ అనే మాట మనం వాడుకోవడం చాలా మంచిది మన ఇంట్లో పనిచేసేవాళ్ళు. బైబిల్ ఏమంటున్నాడంటే గర్భము నన్ను పుట్టించిన వాడు వాణ్ణి కూడా పుట్టించడని పుట్టింపలేదా, గర్భములో మమ్ము రూపించిన వాడే ఒక్కడే కదా అంటున్నాడు. దేవుడు కృపను బట్టి నేను ఒక ఫ్లాట్లో ఇల్లు తీసుకోగలిగాను. దేవుడు కృపను బట్టి ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుని అక్కడికి వెళ్తే అది దేవుని కృప వల్ల నేను బ్రతుకుతున్నానన్న ఆలోచన లేకపోతే అక్కడ పనిచేసే వాచ్మెన్ లెగ్సి నిలబడాలని ఒకలాంటి గర్వం మనలోకి వచ్చేస్తుంది. మీరు ఆలోచించండి, మహిమ కావచ్చు ఘనత కావచ్చు ఏదైనా కానీ కేవలం దేవుడికి ఒక్కడికే వెళ్ళాల. జనాలు నన్ను చూసి గొప్పగా అనుకోవాలను, జనాలు నన్ను చూసి సలాం కొట్టాలను, నాకేమైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలనో, నాకు ఒక ప్లేస్ ఇవ్వాలనో ఆలోచన ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసండి? సింహాసనం మీద కూర్చున్న దేవుడిని చూసిన లూసిఫర్ దగ్గర స్టార్ట్ అయింది. చాలామంది ఫీల్ అవుతారు. శ్రీకాళహస్తిలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడటానికి వెళ్ళాను. పరిస్థితి ఏంటంటే నేను వెళ్ళి కూర్చున్నాను, ఒక్కొక్క పాస్టర్ గారు పాస్టర్స్ అందరూ కాన్ఫరెన్స్, ఫుల్ డే కాన్ఫరెన్స్, నేను మెసేజ్ చెప్పాలి వాళ్ళకి. చర్చ్ లోకల్కి వస్తాడు, వచ్చి నుంచుంటారు ఒక్కొక్క పాస్టర్. అటు ఖాళీ కూర్చోలు ఉంటాయి, కూర్చునేవాళ్ళు కాదు. ఇది కండక్ట్ చేసిన ఇంకొక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఆయన కూడా పాస్టర్ గారే. ఈయన వెళ్ళి గబగబ పిలుచుకొచ్చి సార్ కూర్చోండి అని కూర్చోబెట్టాలి. అప్పుడుదా కూర్చునేవాడు కాదు. పాటలు అక్కడ వారు పాటలు పాడుతున్నా కానీ పాటల మధ్యలో ఆపేసి రెవరెండ్ డాక్టర్ బిషప్ రైట్ బిషప్ లెఫ్ట్ బిషప్ ఏదో ఒకటి ముందు కొమ్ములు వెనకాల తోక మొత్తం చదివి వాళ్ళు వచ్చారు అని చెప్పి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాల, లేకపోతే ఫీల్ అవుతారు వీళ్ళు. ఫీల్ అవుతారు వీళ్ళు, ఎవరిళ్ళు కాపర్లు. అయి మధ్యాహ్నం భోజనం పెట్టారు, విస్తరాకులు పెట్టారు, వడ్డిచ్చారు, తిన్నాము. తిన్న తర్వాత నాది నేను తీస్తే అని కవకపోయి చై గారు మీరు తీస్తున్నారు ఏందన్నాడు. సరే ఇది ఎవరు తిన్నారు సార్ అన్న. అట్ట కాదండి, నేను తిన్నది కదండి, నేను తిన్నది నేను తీసేయడానికి ఏంటన్నా అని తీసి అవతలు పడేసి చేయగడుక్కుని వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు తీశారు. తర్వాత ఆయన పెద్ద ఆయన వచ్చి అంటాడు, పాస్టర్ గారు అయ్యా నువ్వు చిన్నోడు వేణు మంచి పని చేసేవయ్యా అన్నాడు. ఏంటండి అన్న, మీరు దిగిపోతే ఎవడు తీసేవాడు కాదు, నాకు పని పడేది, నాకు పని తగ్గింది అన్నాడు. విషయం ఏంటంటే మనం ఫీల్ అవుతాం, మనకు ఒక పొజిషన్ ఒక స్టేటస్ ఉంటుంది సొసైటీలో, దాన్ని బట్టి జనాలు మనల్ని గుర్తించకపోతే బాధేస్తుంది, ఫీల్ అవుతాం. ఎంతమంది హోటల్స్లోంచి బయటకు వస్తుంటే డోర్లు తీసి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటే థ్యాంక్స్ అని ఎప్పుడని చెప్పారా, విష్ చేశారు వాడికి? ప్రాబ్లం ఏంటి తెలుసా అండి, ఇది సైతాను యొక్క పోకడలు. పాపంతో మానవుడిలో ఇరుక్కుపోయినాయి, మనం దీన్ని కూడా కడిగేసుకోవాల్సిన అవసరం ఉంది.
దేవుళ్ళకి వచ్చిన ఒక మంచి బిజినెస్ సెటప్ ఉన్నాడు హైదరాబాద్లో. నేను పేరు చెప్పను, 2006-2007లోనే అంటే మొత్తం అప్పులైపోయి వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవడానికి స్కూటర్ అమ్మేసుకుని కట్టి చిన్న చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తే దేవుడు దీవిస్తే నెలకి 100,000 దశంబాగు వేసే లెవెల్కి ఎదిగిన కుటుంబం అది. అంత ప్రేయర్ మీద కట్టబడింది. ఆ ఫ్యామిలీతో బాగా క్లోజ్నెస్ ఉండింది. కానీ బిజినెస్కి దేవుడికి డబ్బులకి ఎక్కువ వాల్యూ ఇస్తే పక్క వచ్చాను నేను. అయితే అక్కడ ఒక అబ్బాయిని జాబ్ అవసరమైతే జాబ్లో పెట్టాం. ఏదో చిన్న పొరపాటు కూడా ఏం కాదు, ఒక బిల్లు డబ్బులు ఎక్స్ట్రా వచ్చినాయి, దానికి సంబంధించిన బిల్లు లేదు. అది వాడు ఎక్కడ బిల్లు పడేసానేమో అని చెప్పి వాడు వెతుకుతా సాయంత్రం దాకా ఇన్ఫామ్ చేయాల. దానికి ఉద్యోగం నుంచి తీశారు. వాడి పరిస్థితి ఏంటంటే చెల్లి వాళ్ళ అమ్మకి బాగాలేదు, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాదు, చెల్లి పెళ్ళికి అప్పు అయింది, అప్పు తీర్చుకోవాలా, డబ్బులు అవసరం వాడికి, చాలా కష్టపడి పని చేసుకుంటున్నాడు. వీడు బిలీవరే, వాళ్ళు బిలీవర్స్ అనేవాళ్ళే. విజయవాడలో వాళ్ళ బ్రాంచ్లో పని చేస్తుంటే సరే నేను పిలిచి, అరే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, అక్కడ మేనేజర్ కదా తీసేసింది, వీళ్ళు బిలీవర్స్ కదా అని పంపిస్తే వాళ్ళ అబ్బాయి పెళ్ళి అంటే బిజీగా ఉన్నాను, మేనేజర్తోనే మాట్లాడుకోపో అని చెప్పి వెళ్ళి వెయిట్ చేస్తున్నతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలా. నాకు అనిపించింది అంటే మన మీద ఆధారపడిన జీవితాల గురించి విశ్వాసులుగా మనకు ఎంత మాత్రం కన్సర్న్ ఉంది అనే ఆలోచన, అది విశ్వాసుల్లో కనిపించకపోతే ఇంకా లోకంలో ఎక్కడి నుంచి వచ్చి కనిపిస్తుంది? అంటే ఇబ్బంది పెట్టే సర్వెంట్స్ లేరా అంటే ఉన్నారు. మన దగ్గర పనిచేసే వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు, మనతో కొంచెం ఎట్టబడతారు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ మన కింద పనిచేసే వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క అవసరతల గురించి మన ఆలోచన, మన మైండ్ పనిచేయకపోతే మన విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. గుర్తుపెట్టుకోండి, ధనవంతుడు ఉన్నాడు, ఆయన టేబుల్ దగ్గర కింద పడే తిన్న లాజర్ ఉన్నాడు. ధనవంతుడి దగ్గర డబ్బులు ఉన్నాయి, లాజర్ ఒంటి మీద కురుపులు ఉన్నాయి. ధనవంతుడు సమృద్ధిగా తిన్నాడు, లాజర్ పెంకులు తీసుకుని కురుపుల్ని గీరుకున్నాడు. కానీ పరలోకంలో సీను మాత్రం తారుమారైపోయింది. అవునా కదా? దేవుడు ఎవరికి ఏది నేర్పించడానికి ఏ స్థితిలో పెట్టాడో ఎవరికి తెలుసు? అవునా కదండి? లోకాసువార్త 15:16 ఏముంటుందంటే, అది మనకు తెలిసిందే, మనుషుల్లో హెచ్చించబడింది దేవుడికి అసహ్యమైంది అని ఉంటుంది. ద థింగ్ దట్ ఈస్ ఎగ్జాల్టెడ్ అమంగ్ మెన్ ఈజ్ అన్ అబామినేషన్ బిఫోర్ గాడ్ అన్నాడు. మనుషుల్లో ఏది హెచ్చించబడితే అది దేవుడికి అసహ్యం. లోకంలో నాకు మంచి పొజిషను లోకమంతా గుర్తించే పేరు ఉందనుకోండి, వాస్తవానికి నేను దేవుడికి ఇష్టడుగా ఉన్నట్ట లేనట్ట? నాకున్న పొజిషన్ బట్టి, నాకున్న పేరును బట్టి, నాకున్న చదువును బట్టి నా కింద వాళ్ళని నేను సరిగ్గా ట్రీట్ చేయటం లేదనుకోండి, మన గొడవే మంది, మన కష్టాలే మనయి, మన కింద వాళ్ళు దాని గురించి వాళ్ళకున్న కష్టాల గురించి మాట్లాడుతున్నప్పుడు లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందుల గురించి ఆలోచించటానికి కూడా మనం అవకాశం ఇయ్యం. కనీసం మర్యాదకు కూడా పిలవడానికి మనం ప్రయత్నం చెయ్యం. ఇది విశ్వాసానికి విరుద్ధమైంది. ఇది విశ్వాసానికి విరుద్ధమైంది. ఫిలోమోను గ్రంథం మొత్తం ఎట్లాంటి దాని మీద రాయబడింది? దాసుడుగా ఉండి తప్పు చేసి పారిపోయిన ఒక వ్యక్తి మారిపోతే ఆ వ్యక్తిని మరలా చేర్చుకోమని, సోదరుడుగానే చూడమని ఆ యజమానికి లెటర్ రాసి పంపిస్తాడు పౌలు గారు. నేను కావాలంటే దాని మీద స్పెషల్గా ధ్యానం చేయండి. మన కిందన్న పనిచేస్తున్న వాళ్ళ యొక్క రక్షణ కూడా బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది.
ప్రేమ చూపించకపోతే దేవుడు మనకి చూపించిన కరుణ దయ మనం వాళ్ళకి చూపించకపోతే సువార్త ఏ రకంగా వాళ్ళ దాకా తీసుకెళ్తాం మనం, ఎలా తీసుకెళ్ళగలుగుతాం మనం? ఇది మనుషులుగా మనం ఆలోచించాల్సిన విషయం. సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే సర్వెంట్ అనే మాట మనం క్రైస్తవులుగా వాడటం మానేద్దాం, హెల్పర్ అనే వాడదాం. అట్లీస్ట్ ఎవరన్నా అడిగితే అది ఏంటి అంటే మన వాక్యంలో ఉన్న ఆ మధురమైన మాటలు మనం వాళ్ళకు పంచుకోవడానికి ఆస్కారం వస్తుంది. క్రైస్తవ జీవితమే ఒక సాక్ష్యం కావాలి అవతలకి. చూడండి, అక్కడ గర్భమును నన్ను పుట్టించిన వాడు వాడిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మల్ని మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా. చదువుందమ్మా. బీదలు ఇచ్చించిన దానిని నేను బిగబట్టిన ఎడల విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను. చూడండి అక్కడ ఏమని రాస్తున్నారు, బీదలు ఇచ్చయించిన దాని నేను బిగబట్టిన ఎడల విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక. నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చుల చేత వేడిమి పొందకపోయినను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక. నా భుజశల్యము దాని గూటు నుండి పడునుగాక అంటున్నాడు. బైబిల్లో ఉన్న చాలా శ్రేష్టమైన పక్కన పెట్టి అబ్రహం ఆశీర్వాదం, అబ్రహం ఆశీర్వాదం, అబ్రహం ఆశీర్వాదం, అబ్రహం ఆశీర్వాదం. ఎంతసేపుడికి బ్యాంకులు బ్యాలెన్స్లు పెంచుకోవడం, జేబులు నింపుకోవడం, మధ్యప్రదేశ్లు పెంచుకోవడం క్రైస్తవుల యొక్క ఆలోచనగా మారిపోయింది. బైబిల్లో దేవుడు చెప్పిన విధానం మీరు గమనించండి. బైబిల్లో దేవుడు ప్రతిదానికి ఒక ప్యాటర్న్ చెప్పాడు. ప్రార్థన చేయాలనుకుంటున్నారా? ప్రార్థన ఇలా చేయకూడదు, ఇలా చేయాలా, దానికి ఒక పద్ధతి ఉంది, క్రమం ఉంది, అంతేనా? విశ్వాసం ఉపవాసం ఉండాలనుకుంటున్నారా? ఉపవాసం ఇట్లా చేయకూడదు, ఇలా చేయాలి, దానికి ఒక క్రమం చెప్పాడు దేవుడు, అవునా? ప్రతిదానికి దేవుడు బైబిల్లో ఒక క్రమాన్ని నిర్దేశించాడు. ఆ క్రమము తప్పి మినిస్ట్రీ చేసినా కానీ, సేవ చేసినా కానీ అక్రమము చేయవారులారా నా వద్ద నుండి తొలగిపోండి, మీరు కూడా నాకు తెలియదు అంటాడు దేవుడు. క్రమము క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైంది. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఎవరు చేయగలరు ఇట్లాంటి పనులు? ఎవరైతే వాడు పాపి అని గ్రహించగలుగుతాడో, ఎవడైతే వాడు వ్యర్థుడని గ్రహించగలుగుతాడో, అటువంటి వ్యర్థమైన జీవితాన్ని దేవుడు కనికరించి దానముగా జీవితాన్ని ఇచ్చాడని ఎవడైతే గ్రహించగలుగుతాడో వాడు మాత్రమే పక్కనున్న దరిద్రుని చూసి జాలిపడగలుగుతాడు. ఒకవేళ దరిద్రుని చూసి జాలిపడే తత్వం మనలో లేదు అంటే మన దరిద్రపు పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని రక్షించాడు, పాపినైన నన్ను దేవుడు కరుణించాడు అన్న ఆలోచన కానీ అటువంటి రక్షణ మార్గంలో కానీ మనం ఇంకా నడవలేదు అని. మరి రక్షణ మార్గం లేకుండా చర్చికి ఎలా వస్తున్నామండి? అంటే లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఇజ్రాయేలీలతో పాటు మిశ్రిత జనం కూడా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఇజ్రాయేలీ కనుక వెనక్కి పరిగెత్తారు. ఎందుకు? వాళ్ళ దేవుడు గొప్ప దేవుడని, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడని, వాళ్ళ దేవుడు అద్భుతాలు చేయగలడని, వాళ్ళ దేవుడు ఆశ్చర్యక్రియలు చేయగలడని, వాళ్ళ దేవుడితో ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వస్తాయని అందుకే పరిగెత్తారు మొత్తం. మనలో చాలామంది కూడా దేవుడిని వెంబడించటానికి కారణం అదే. దేవుడు పద్ధతి కలిగినోడు, క్రమం కలిగినోడు. ఆయన ఒక క్రమాన్ని, ఒక ప్యాటర్న్ని, ఒక పద్ధతిని మన జీవితంలో ఆశిస్తాడు. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే
నేను యాక్చువల్గా వేస్ట్గాడిని, నాకు అవకాశం వచ్చింది, ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే నేను కూడా ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వాలని దివారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎందుకు అంటే బేసికల్గా మన పాపస్థితిలో నుంచి, మన దౌర్భాగ్యపు స్థితిలో నుంచి అవకాశం లేదు మనకి బ్రతకడానికి, మరణానికి మాత్రమే పాత్రలు మన స్థితిలో నుంచి దేవుడు కనికరించి కృపతో మనల్ని రక్షించాడు అన్న కాన్సెప్ట్లో క్రైస్తవత్వం లేదు. మా తాత పాస్టరు, మా పెదనాన్న బిషప్, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి క్రైస్తవులం, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళాం కాబట్టి క్రైస్తవులం, క్యాన్సర్ తగ్గింది కాబట్టి, సాక్ష్యం విన్నాను కాబట్టి, సాక్ష్యం చెప్పగలిగాను కాబట్టి క్రైస్తవులు, దేవుడు ఆశ్చర్యక్రియలు చూశాను కాబట్టి క్రైస్తవులు. ఒకవేళ ఆ రకంగా క్రైస్తవత్వంలోకి వస్తే మీ క్రైస్తవ విశ్వాసాన్ని ఒక్కసారి తిరిగి చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అది క్రైస్తవ విశ్వాసం కాదు. ఆయనకి వ్యతిరేకంగా పాపం చేసిన మనల్ని, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మనల్ని దేవుడు కనికరించి, కనికరించడం అంటే లాస్ట్ టైం చెప్పాం మర్సీ, నాట్ రిసీవింగ్ వాట్ వీ డిజర్వ్ అని, అంటే మనకు దేనికి అర్హులమో దాన్ని పొందకుండా ఉండటాన్ని కనికరం అంటారు. దేవుడు కనికరించి అంటే మనకి దేని అర్హులమో అది మనకి ఇవ్వకుండా తన కృపను బట్టి, కృప అంటే రిసీవింగ్ వాట్ వీ డు నాట్ డిజర్వ్ అని, మనకి దేనికి అర్హత లేదో దాన్ని పొందుకోగలగడం కృప. ఆయన కృపను బట్టి అంటే మనకు అర్హత లేదు, ఇప్పుడు మనకు ఉండే జీవితం అర్హత లేకపోయినా దేవుడు మనకి ఏం చేశాడు, దాన్ని ఇచ్చాడు. అటువంటి కృప పొందుకోనోళ్ళు మన దగ్గర కనిపిస్తే మన బిహేవియర్ ఎట్లుందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నీ దగ్గర విశ్వాసం ఉందన్నవా, క్రియలు లేవా, క్రియలు లేకపోతే విశ్వాసం ఒంటరిగా అయ్యి అది మృతమైందని మీకు తెలియదా అని యాకోబు భక్తుడు చాలా క్లియర్గా రాశాడు. ఇలాంటి క్రియలు ఎక్కడ సమాజ క్రైస్తవ సంఘములు ఎక్కడ ఎందుకు మిస్ అయిపోయినాయి చెప్పండి. పిల్లలుగా మనం అట్లా పెరగల కొన్ని ఏరియాస్లో. రాబో సంఘములు ఇట్లాంటి క్రియలు రావాలంటే ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడే దానికి సంబంధించిన విత్తనాలు వేయాలి. యు నీడ్ టు సో, అంతే కదండి. మనం ఏది విత్తుతామో దాన్ని కోసం. ఇప్పుడు ఇట్లాంటి పంటలు లేదు క్రైస్తవత్వంలో. ఇప్పుడు ఇట్లాంటి పంటలు లేనప్పుడు క్రైస్తవత్వంలో లేదు అంటే కారణం ఏంటి, ఇట్లాంటి విత్తనాలు వేయలేదని. అదే ప్రాబ్లం. అట్లీస్ట్ మనం విత్తనాలు వేస్తే మన పిల్లలకి నేర్పిద్దాం. సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీ పిల్లల్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు సరిగ్గా లేనోళ్ళు, అసలు తల్లిదండ్రులు లేనోళ్ళు, పేదలు ఎంతమంది ఉన్నారు, వాడికి ఉన్నది పంచటానికి వాడికి నేర్పించండి. స్కూల్లో వాడితో పాటు తోటి విద్యార్థుల్లో సరైన వాళ్ళ పిల్లలకు తెలుసు, వాళ్ళు వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకుంటే భోజనానికి కూర్చుంటే ఎవరెవరి దగ్గర ఏమి ఉంటాయో పిల్లలకు తెలుసు. లేనోళ్ళ గురించి కదా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు కొంచెం ఎక్కువ పెట్టి పంపించి వాడికి నువ్వు షేర్ చేయండి రా అని షేరింగ్ నేర్పించండి పిల్లలకి. ఇది క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విధి. పిల్లలతో అంటే అట్లా ఇచ్చే తత్వాన్ని పిల్లలతో ఇప్పించడం నేర్పిద్దాం. ఎక్సెస్ ఉంటాయి, ఎక్కువైపోయి ఉంటాయి బట్టలు, వస్తువులు ఎక్కువైపోయి ఉంటాయి, బూట్లు ఎక్కువైపోయి ఉంటాయి, చెప్పులు ఎక్కువైపోయి ఉంటాయి. దేవుడు కృపను బట్టి సమృద్ధి ఉంటుంది, వాడని ఉంటాయి. వాటిని పిల్లల ద్వారా మనం ఇప్పించడం ఎప్పుడైతే నేర్పిస్తామో, అరే నాకున్నదాన్ని నేను షేర్ చేయాలి అన్న తత్వం వాడికి చిన్నప్పటి నుంచి పెరుగుతుంది. పక్కనోడి మీద సాడీలు చెప్తే డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నా కొడుకు కదా, నా కూతురు కదా అని మనం వాళ్ళని గారాభం చేసేకంటే దాన్ని డిస్కరేజ్ చేసి ప్రేమించి క్షమించడం మనం నేర్పించడం చాలా అవసరం క్రైస్తవులుగా. అంత సేవ చేసిన మదర్ థెరిసానే పేర్లు పెట్టి నానా మాటలని సమాజం మంది. ఇంకా దేవుని సాక్ష్యాన్ని లోకానికి మనం చూపించాలంటే
మన చేతి క్రియలు మన జీవించే విధానం ఎట్లుండాలో ఆలోచించండి ఒకసారి. మన జీవితం అవతల వాడు విశ్వాసంలోకి రావడానికి ఉపయోగపడాలి అన్న తత్వం, అసలు బేసికల్గా నా లైఫ్ పక్కనోడుని దేవుణ్ణి చూడటానికి నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అన్న ఆలోచనే క్రైస్తవులకి లేదు. మనం అంతసేపటికి యేసు ప్రభువుని ఎందుకు దృష్టిలో పెట్టుకుంటామంటే మనకున్న అవసరతల గురించి, కష్టాల గురించి ప్రార్థన చేసుకుని ఆ కష్టాలు తీరతాయని అంతే. అంతకంటే ఒకటి రెండు స్టెప్లు ఎక్స్ట్రా కూడా మనం వేయడానికి ఇష్టపడం. కానీ ఎంత అట్లా రాశాడు చూడండి ఆయన, నేను అలాగూ చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు అలా చెప్పుకునే సాక్ష్యం మనలో ఎంతమందికి ఉందండి? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, లేకపోతే ముగ్గురు పిల్లలు ఉన్నారు, దేవుడు సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చాడు, మా ముగ్గురు పిల్లలతో పాటు నేను ఇద్దరు ముగ్గురికి చదువుకోవడానికి అవకాశం ఇవ్వగలిగాను, పెరగడానికి భోజనం చేయడానికి అవకాశం ఇవ్వగలిగానని దేవుడు ముందు నిలబడగలను అని చెప్పి చెప్పుకోగలిగే వాళ్ళం ఎంతమంది ఉన్నాం? ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం, ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం, 2వ అధ్యాయము. ఎనిమిదవ వచనం నుంచి చూడండి. ముందలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటివాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదుల మరి చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకు. అక్కడ ఏమంటున్నాడంటే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నువ్వు శ్రమలో ఉన్నా దారిద్ర్యంలో ఉన్నా నా దృష్టిలో మాత్రం నువ్వు ధనవంతుడివే అన్నాడు. డబ్బులు ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఒకటి కొదువై ఉన్నది అన్నాడు. దరిద్రుణ్ణి శ్రమలో ఉన్నవాడిని చూసి దేవుడే అంటున్నాడు, నువ్వు ధనవంతుడివే అంటున్నాడు. దేవుడు మన గురించి రిపోర్ట్ ఇవ్వాలనుకోండి, ఆ స్మిరణలో ఉన్న చర్చ్కి లెటర్ రాస్తున్నాడు, సపోజ్ మన ఇంటికి లెటర్ రాస్తున్నాడు అనుకోండి, దేవుడు ఏమంటాడు మనల్ని? ఈ విషయంలో మనం బయటకు చెప్పాల్సిన పని లేదు, దేవుడి దగ్గర నువ్వు ధనవంతుడివే అన్న రిపోర్ట్ మనం తెచ్చుకోగలవా? కానీ విశ్వాస విషయంలో సంపన్నులు అవ్వడానికి, భాగ్యవంతులు అవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ అవర్ ఎలక్షన్, సో దట్ వీ మైట్ బి రిచ్ ఇన్ ఫెయిత్. ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడు? సో దట్ వీ మైట్ బి రిచ్ ఇన్ ఫెయిత్, విశ్వాస విషయంలో సంపన్నులు అవ్వడానికి. ఇంటికి దేవుడు నా ఇంటికి లెటర్ రాస్తే, అరే రవిగా నువ్వు ధనవంతుడివే అని దేవుడు లెటర్ రాయగలుగుతాడా? షేర్ చేసుకోగలుగుతున్నావా? మనకిచ్చిన దాన్ని పక్కనోళ్ళకు పంచుకోగలుగుతున్నావా? నువ్వు దరిద్రంలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, కానీ నువ్వు నా దృష్టిలో మాత్రం ధనవంతుడివే అని అక్కడ దేవుడు లెటర్ రాస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి 36. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారు అయితిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది బాబాయ్, విశ్వాసుల గురించిన సాక్ష్యాలు ఇవి. అంటే నేను ఎందుకు చదివిస్తున్నానంటే, మన విశ్వాసం అనే రిపోర్ట్ కార్డులు ఇట్లాంటి సాక్ష్యాలు ఉంటాయా, ఇట్లాంటి స్టేట్మెంట్లు రాగలుగుతాయని. అక్కడ చూడండి ఏమంటున్నాడు, మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పారటం సహించి పూర్వపు దినములు అజ్ఞానములు పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి, ఒక విధముగా చూచితే
ఎప్పుడు ఇది రక్షణలోకి వచ్చిన తర్వాత రక్షణలోకి రాకముందా? రక్షణలోకి వస్తే దుఃఖ దినాలు సమాప్తం అనేది మిశ్రిత జనం యొక్క బోధ, అది క్రైస్తవ బోధ కాదు. మరి వాక్యంలోంచి తీశారు కదా అంటే అది ఎప్పుడు? పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత, నూతన ఋషంలోకి వెళ్ళిన తర్వాత, యేసు ప్రభు మనతో కాపురం ఉన్న తర్వాత ఉంటున్నప్పుడు మన ప్రతి కన్నీటి బాష్పాన్ని తుడిచేసి మన దుఃఖ దినాలు అక్కడితో సమాప్తం చేస్తాడు. కానీ లోకంలో మాత్రం అంతం వరకు మనం ఏం చేయాలా? సహించుకోవాలా. ఎవడన్నా అంతం వరకు సహించుకోకుండా ఇక్కడే పరలోకం అని చెప్పి ఇక్కడే దుఃఖ దినాలు సమాప్తం అని చెబితే అబద్ధం చెబుతున్నాడు. తప్పుడు బాధ, మిశ్రిత జనం యొక్క బాధ. వీళ్ళు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించి పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనిడి. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించట చేత పది మందిలో మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా? వీళ్ళు ఏం చేశారంట? వీళ్ళకున్న తత్వం చూడండి, ఖైదులో ఉన్న వారిని కరుణించారు. ఖైదులు ఎవరుంటారు? మంచోడు ఉంటారా? ఉట్టి పేదవాళ్ళు అంటే సరే మంచోడో కాదో అనుకో ఆలోచించవచ్చు. ఖైదులో ఉన్నోళ్ళు నేరం నిరూపించబడినోళ్ళే కదా, అంటే నేరస్తులే కదా. ఖైదులో ఉన్న వారిని కూడా వీళ్ళు కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్యం ఉన్నదని ఎరిగి మీరు ఆలోచించండి. మనం అదే నేర్చుకున్నాం, దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు నిబంధనలో చేసిన వాగ్దానం వైపు మనం నిరీక్షణ కలిగి వర్తమాన కాలంలో మనం జీవించాల. ఇక్కడున్న వేలు చూపును బట్టి, ఇక్కడున్న పరిస్థితులను బట్టి కాదు, దృశ్యమైన వాటిని బట్టి కాదు, దేన్ని బట్టి? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చేసిన సిలువ కార్యాల మీద నమ్మి నిబంధనతో చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చబడుతుంది అని నిరీక్షణ కలిగి, ఏంటా వాగ్దానం? ఆయన మరలా మనల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాడు, అక్కడ మన కోసం స్థలం సిద్ధం. పాస్ట్లో దేవుడు చేసిన మేలు, ఫ్యూచర్ గురించి దేవుడు చేసిన ప్రామిస్, ఈ రెండింటిని ఆధారం చేసుకుని మన వర్తమాన కాలంలో ప్రజెంట్ జీవితాన్ని జీవించాల. ఇక్కడ దృశ్యమైన వాటిని ప్రకారం జీవిస్తే అది విశ్వాసం కాదు, నమ్మి విశ్వాసంతో జీవించాల. అది కాన్సెప్ట్. సో వాళ్ళు ఏం చేశారంట, మీరు అక్కడ చూడండి, మరీ శ్రేష్టమైనది స్థిరమైనదైనా స్వాస్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకున్నారంట. ఇంగ్లీష్లో సూపర్ మాట ఉంది, యూ జాయ్ఫుల్లీ యాక్సెప్టెడ్ ద ప్లండరింగ్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ అన్నాడు. ప్లండరింగ్ అంటే దోచుకోవడం అని కరెక్ట్గా చెప్పాలండి. నీ ఆస్తి అవసరం ఉన్నోళ్ళు దోచేసుకుంటే నువ్వు సంతోషంగా ఒప్పుకున్నావు అన్నాడు. అక్కడ దోచుకోవడం అని ఉంది, ప్లండరింగ్ అంటే అదే ఒక రకంగా. కొల్లగొట్టుకోవడం అంటారు తెలుసా? ఎప్పుడైనా చూసారా గూడ్స్ బండ్లు ఆగిపోతే, ఏదన్నా లారీ పడిపోతే దొరికినట్టు మన చూపించారు, అది అక్కడ డీజిల్ లారీ ఏదో పడిపోయిందంటే జనాలు బకెట్లు డీజిల్ పోసుకుని వెళ్తూ ఉంటారు, స్పాంజిల్లో పట్టుకుని పిండుకుని, దాన్ని ప్లండరింగ్ అంటారు. దొరికింది దొరికినట్టు నీ ఆస్తి అవసరమైనోళ్ళు దొరికింది దొరికినట్టు దోచేసుకుంటుంటే అరే తీసేసుకుంటారా, నేను ఇక్కడ ఎంత కోల్పోతే నేను అక్కడ అంత ధనవంతుండని మీకు రాబోయే స్వాస్యం గురించి మీకున్న నిరీక్షను బట్టి మీరు దోచుకోవడానికి, మీ ఆస్తిని దోచేసుకుంటుంటే ఇష్టపడ్డారన్నాడు. పరిస్థితి ఏంటంటే, హస్బెండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వైఫ్కి తెలియదు, వైఫ్ ఏటీఎం పిన్ కార్డ్ నెంబర్ హస్బెండ్కి తెలియదు, అలా ఉన్నారు పరిస్థితి. ఎవరో దాకా అవసరంలా, అవునా కదండి? బ్యాంకు పాస్వర్డ్ హస్బెండ్ బ్యాంకు పాస్వర్డ్ వైఫ్కి తెలియదు, వైఫ్ బ్యాంకు పాస్వర్డ్ హస్బెండ్కి తెలియదు, సొంత ఇంట్లో వాళ్ళకే మనం ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం.
ఎలాంటి విశ్వాసంతో కూడుకున్న క్రియలు. 11:26 కూడా ఒకసారి చూడండి. అమ్మ 36 దాకా చదువు, నేను కంటిన్యూ చేయండి, మర్చిపోయాను. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, మీ ధైర్యమును, ధైర్యం కావాలి దానికి, అంతే కదా. మీకు ఉన్నదంతా అవతలోటి దారబాస్తున్నారు అనుకోండి, భయమేగా జీవితం ఏమైపోద్దని. కానీ దేని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? వాగ్దానాన్ని బట్టి, నిరీక్షను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన ఏమంటున్నాడు? మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర బహుమానం తీసుకోవాలని ఎంతమంది కొంది నిజంగా? దేవుడి దగ్గర బహుమానం తీసుకోవాలంటే నష్టపోండి ఈ లోకంలో. మీ దగ్గర ఏది ధనంగా ఉంటే దాన్ని నష్టపోండి. మంచి హెల్త్ ఉందా? పక్కనోడి కోసం నష్టపోండి. డబ్బులు ఉన్నాయా? పక్కనోడి కోసం నష్టపోయండి. ఆస్తి ఉందా? పక్కనోడి దగ్గరకు నష్టపోండి. దేవుడు ఇచ్చిన వాక్యం ఉందా? లేనోడి కోసం మీ జీవితాన్ని నష్టంగా ఏం చేసుకుని నష్టపోండి. మీరు ఎంత నష్టపోగలిగితే, దేవుడు దేంట్లో సమృద్ధులు ఇస్తే దాంట్లో నష్టపోండి. ఉట్టి డబ్బులనే కాదు, దేవుడు దేంట్లో సమృద్ధి ఇవ్వగలిగితే ఇస్తే దాంట్లో నష్టపోండి. ఈ లోకంలో మనం ఎంత నష్టపోతామో అక్కడంతా సంపాదించుకుంటాం. ఇక్కడ దేవుని కొరకు ఎంత శ్రమ పడతామో అక్కడంతా ఘనత పొందుతాం. ఇక్కడ దేవుడి విషయాల్లో ఎంత ఏడుస్తామో అక్కడంతా ఓదార్చబడతాం. ఇక్కడ మన ప్రాణాన్ని మనం కాపాడుకోకుండా నష్టపోవడానికి మనం ఎప్పుడు సిద్ధపడతామో యాక్చువల్గా మన ప్రాణాన్ని కాపాడుకుంటాం. దీన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసామా? దీన్ని భద్రపరచుకోవాలని ప్రయత్నం చేసామా? ఇక్కడ లాకర్లు వేసుకుని, సేఫ్లు వేసుకుని, అన్ని వేసుకుని కూర్చుని ఎవ్వుడికి ఏమి ఇవ్వకుండా కాకిగోడ ఇంటి మీదకి రానివ్వకుండా జాగ్రత్త పడ్డామా? పరలోకంలో మాత్రం కంప్లీట్గా వ్యర్థమైపోతాం. సహోదరుడా, విశ్వాసం ఉందంటున్నావా? క్రియలు చూపించగలవా అంటాడు యాకోబు. విశ్వాసం ఉందంటున్నావా? ఆ విశ్వాసం క్రియల రూపంలో కనిపిస్తుందా? విశ్వాస విషయంలో సంపన్నులు, భాగ్యవంతులు అవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. గాడ్ వాంట్స్ టు సీ దోస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. చూడాలనుకుంటున్నాడు దేవుడు మన జీవితాల్లో. దేవుడు చూడాలనుకుంటారు, నా ప్రాణం ఇచ్చేసా కదా, నేను పరలోకాన్ని వదిలేసా కదా, దేవుడితో సమానుండే ఉండగానే దేవుడితో సమానంగా ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచకుండా దాసుడు పొజిషన్కి నేను రా దేని దిగ్గలిగాను కదా, నన్ను అర్థం చేసుకున్నానని చెప్తున్నారు. మరి ఈ లేలవలకు దిగ్గలుగుతున్నారు? దేవుడైన నేనే వాళ్ళ కోసం దాసుడిని అయిపోయానని వీళ్ళు అంగీకరిస్తున్నారు. అంగీకరిస్తే వీళ్ళెంతమందికి ఎంతవరకు దిగ్గలుగుతున్నారని దేవుడు చూడ్డా మన జీవితాల్లో, మన జీవితాన్ని దేవుడు పరిశీలించడా? పరిశీలిస్తే దేవుని స్వారూప్యం ఎక్కడొచ్చినట్టు మనకి? ఏంటి దేవుని స్వారూప్యం? ఆయనలో తప్పు లేదు, ఆయన మనల్ని నిందించలేదు. ఆయనలో పాపం లేదు, అయినా మన కోసం ఆయన చనిపోయాడు. ఆయన ధనవంతుడు, మన కోసం దరిద్రుడయ్యాడు. ఆయన పరిశుద్ధుడు, మన కోసం పాపలోకంలోకి వచ్చాడు. ఆయన ఉన్నతుడు, మన యదవులు మన కోసం వచ్చేసాడు దేవుడు. అది దేవుని స్వారూప్యం. యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోకి మార్చబడటం అంటే ఏంటి? మనకు కూడా అట్లాంటి గుణగణాలు, అట్లాంటి లక్షణాలే ఉండాలి కదా. ఇది వదిలేసి యేసు ప్రభు అంట ఎక్కడ కొట్టడానికి ఆస్కారం లేని పొడుగోటి అంగి వేసుకున్నాడంట. ఆ టైంలో ధనవంతులు మాత్రమే వేసుకుంటాడంట. కాబట్టి మనం డిజైనర్ డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి వాక్యాలు చెప్పుకుని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. సంచికి మేనేజ్ చేయడానికి ఒకటి పెట్టాడంటే ఎంత డబ్బులు ఉన్నాయో సంచిలో. యేసుప్రభు పేదోడు నూడి చెప్పాడు, యేసుప్రభు గొప్పోడు. డబ్బులు సంచిని మెయింటైన్ చేయడానికి ఒక అతను పెట్టాడంటే ఆయన ఎంత డబ్బులు ఉన్నాయో సంచిలో అని. యేసుప్రభు చూపించిన ప్రేమను వదిలేసి యేసుప్రభు వెంబడేసుకెళ్ళిన డబ్బులు సంచిలో డబ్బులు గురించి ఆలోచించే దౌర్భాగ్యపు స్థితిలోకి క్రైస్తవ సమాజం పడిపోయింది. ఆలోచించండి, ఆయన చూపించిన ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? పక్షవాతం వచ్చినప్పుడు చేత్తో పట్టుకున్నప్పుడు ఏమైంది?
గుడ్డడు కోసం వెనకెళ్ళిన అవన్నీ ఎక్కడికి పోయినాయి? ఐదు చోట్ల యేసు ప్రభు అమ్మడ డబ్బులు సంచి తీసుకెళ్ళాడని, ఆ డబ్బులు సంచిని మెయింటైన్ చేయడానికి యోధాయుష్కర్యోతిని పెట్టాడని, ఎంత డబ్బులుంటే దానికోసం యోధాయుష్కర్యోతిని పెట్టాడు యేసుప్రభు పేదోడని ఎప్పుడు చెప్పాడని, డబ్బులు సంచి యొక్క వెయిటేజ్ని గురించి మాట్లాడే దౌర్భాగ్య స్థితిలోకి క్రైస్తవులు వెళ్ళిపోయారు. ఇక్కడేమో నీ ఆస్తిని దోచుకెళ్ళిపోతుంటే నువ్వు సంతోషంగా వదిలేసావు, అది నువ్వు ధైర్యంగా చేసిన పని, భయం వేసినా కానీ ధైర్యంగా చేసావు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దని ఇక్కడ ఏం రాస్తుంటే, దేవుడు కృపండి, రెండు ఇల్లు కట్టుకున్నావు ఇద్దరు పిల్లలకి ఎటువంటి మాటల్లోకి వెళ్ళిపోస్తున్నారు క్రైస్తవులు, క్రైస్తవ కార్యాలు ఆలోచించండి. దరిద్రం ప్రాస్పరిటీ గాస్పల్. యేసు ప్రభు స్వారూప్యంలోకి ఎదక్కపోతే ప్రాబ్లం. 11:26 చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం. మీరు గమనించండి, ఐగుప్తుల పొజిషన్ గురించి రాయలా. యేసు ప్రభు కూడా నువ్వు ఎవరు దేవుడికి లేకపోతే ధనానికే దాసుడు అన్నాడు. సైతాన్ పేరు చెప్పలేరు మానవులు. మన జయరాజంకులతో మాట్లాడుతూ ఉంటే ఏముంది నాన్న, సైతాన్ కూడా సిగ్గుపడే రోజులు వచ్చినాయి. ఆడంటే మనుషులను చూసి మరి ఈ ఆలోచన నాకు రాలేదని సిగ్గుపడుతున్నాడు అంట. అట్లా ఎట్ట అయిపోయింది పరిస్థితులు అంటున్నాడు ఆయన. మనం అన్ని సైతాన్ మీద తోసేవాళ్ళమే కానీ సైతాన్ మాట కూడా మనం వినం బేసికల్గా. సైతాన్ మాట కూడా మనకు లాభం ఉంటే వింటాం, లేకపోతే తినం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వెవరు ఒకడు దాసుడు అవుతావు అన్నాడు. అయితే దేవుడికి లేకపోతే ధనానికి, సైతానికి కూడా కాదు. సైతాన్ కూడా ఆఫ్టర్ ఆల్ మనకి డబ్బుల విషయంలో మాత్రం ఆయన ఏమన్నా చూసారా, ఫరో రాజు సూపర్ పవర్, ఆయనకున్న బలం కాదు, పొజిషన్ కాదు, స్టేటస్ కాదు. అక్కడ ఏమంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తి ధనము కంటే, ధనం ఇంపార్టెంట్ అక్కడ. ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు. అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట. డాక్టరేట్ చేస్తే డాక్టర్ అని చెప్పకపోతే కోపం, పాస్టర్ అయితే రెవరెండ్ అని పిలవకపోతే కోపం, సూపర్ పవర్ రాజు చెల్లెలు కొడుగ్గా పెరుగుతా, ఫరో రాజు ఫరో కుమార్తె కొడుకునని పిలిపించుకోవడానికి ఒప్పుకోలే, ఇష్టపడలా. మన పొజిషను మన స్టేటస్ మెన్షన్ చేయకపోతే మన కోపం, ఆయన ఇష్టపడలా. దానికంటే మీరు ఆలోచించండి, అప్పటికి ఇంకా క్రీస్తు పుట్ల, క్రీస్తు ప్రభుని గురించిన ప్రవచనం మాత్రమే ఉంది. ఆయన పుట్టకపోగా ఆయన చేసిన కార్యం ఏంటో తెలియకపోగా అదృశ్యమైన వాని వైపు చూసి అని ఉంటా తర్వాత వయసులో చూసంట, అటువంటి క్రీస్తు కోసం నేను నిందలు పట్టడం మేలు అని యేసు ప్రభు పుట్టకముందే, యేసు ప్రభు సిలువ మీద చనిపోకముందే ప్రపంచంలో టాప్ పొజిషన్కి వెళ్ళేవాడు దాన్ని వదిలేసి బానిసత్వంలోకి యేసు ప్రభు కొరకు శ్రమ పట్టడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు మన కోసం ఏం చేశాడో తెలిసి, ఆయన ఎటువంటి ప్రేమను చూపించాడో తెలిసి, మనం క్రీస్తు విషయమైన నింద మేలుని ఎంచుకుని మనకున్నది నష్టపోవడానికి మనం ప్రిపేర్ అవ్వట్లేదు అంటే ఆ యేసు ప్రభుతో మనకి వ్యక్తిగతమైన పరిచయం అవ్వలా. నన్ను ఇలా చెప్తున్నాను, నన్ను క్షమించండి. మన రక్షణని మన విశ్వాసాన్ని రీచెక్ చేసుకోవడం చాలా మంచిది. యేసు ప్రభు గురించి తెలిసి వెంబడిస్తున్నాం మిశ్రిత జనంలాగా, కానీ యేసు ప్రభువుని జీవితంలో ఎరిగి స్వరక్షకుడిగా గుర్తించి ఆయన ప్రేమను పొంది ఆయన్ని ప్రభువుగా అంగీకరించి వెంబడిస్తున్నాం అనేది క్వశ్చన్. మిగతా వాళ్ళకు వెంబడ వెళ్ళిపోతున్నామేమో, అంద ఇదే కరెక్ట్ అనుకుని చెప్పి చర్చకు వచ్చేస్తున్నామేమో, అట్లా వస్తున్నామా? లేకపోతే యేసు ప్రభుతో వ్యక్తిగతమైన పరిచయం మనకుందా?
యేసు ప్రభు నీ కోసం కోల్పోయింది వ్యక్తిగతంగా నువ్వు గ్రహించగలిగావా? గ్రహించగలిగితే ఆ కోల్పోయే తత్వం మీలో నాలో ఉందా? ఇది క్వశ్చన్ మార్క్. ఇది క్వశ్చన్ మార్క్. రాజదర్బార్లో కూర్చున్న రాజుగారి తర్వాత రాజుగారికి బానిసత్వంలో ఉన్న వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఏంది? అన్నలా తమ్ములా ఎవడు తెలుసు, మంచి పొజిషన్లో ఉన్నాడు మోషే, కానీ వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం చదువుతారమ్మా మొదటి వచనం నుంచి. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచు. ఈ మాట ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి. దేని గురించి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు? మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప అంట. ఆ కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. సో ఈ మాసిదోనియ అనే సంఘానికి దేవుడు కృపను ఇచ్చాడు. ఆ కృప ఎటువంటి కృపో, అది ఎలాంటి కృపో, వాక్యంలో చెప్పబడిన ఆ కృప ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాగనగా, వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి. ఏంటి కృప? మీకు కుదిరితే అది పైన 1 అని పెట్టుకోండి. కృప, కృప వల్ల ఏమైంది? వాళ్ళు బహుశ్రమ, మామూలు శ్రమ కాదు, బహుశ్రమ వలన పరీక్షించబడ్డారంట. ఎందుకు పరీక్ష? యాకోబు 1:2-3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు వాటిని మహదానందంగా ఎంచుకోండి. మీరు సంపూర్ణ అననాంగులు ఏ విషయంలో కొదువులేని వారు అగినట్లు ఓర్పు తన పనిని కొనసాగించనీయండి అన్నాడు. అంటే వాళ్ళని పర్ఫెక్షన్లోకి తీసుకెళ్ళటానికి, నిజమైన విశ్వాసులుగా దేవుడు చేయడానికి, అంతేగాని వీళ్ళు నమ్మారా లేదా అని టెస్ట్ చేయడానికి కాదు. నమ్మారా లేదని టెస్ట్ చేయడానికి కాదు. దేవుడికి నమ్మారా లేదు తెలీదా? మన నోటి మాట 4 మీదకి రాకముందే మనం ఏమి మాట్లాడతామో దేవుడికి తెలుసు. తల్లి గర్భంలో మనం రూపొందించకముందే అసలు నువ్వు నేనేంటో దేవుడికి తెలుసు. మనం విశ్వాసంతో వచ్చాము లేదు దేవుడు, అది కాదు పరీక్ష. ఆ పరీక్ష ఎందుకు అంటే మనకి ఎంసెట్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు? ఇంజనీరింగ్ చదవటానికి వీడికి సరిపడే స్టేజ్లోకి వచ్చాడా లేదా అని. ఆ పరీక్ష పాస్ అయితే దాని అర్థం ఏంటంటే ఇంజనీరింగ్ చదవడానికి వీడు రెడీగా ఉన్నాడు అని అంటాను. సో దేవుడు విశ్వాసానికి పెట్టే పరీక్ష ఏంటి అంటే ఆ పరీక్షలో పాస్ అయితే వీడు దేవుడితో పాటు జీవించడానికి వీడు సిద్ధపడ్డాడు అని. ఆ పరీక్ష అంతేగాని మనకు ఉందా లేదా అని కాదు, ఆ టెస్టింగ్ కాదు ఇది. సో ఆయన ఏం చేశాడు? శ్రమలు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించి. వాళ్ళు ఏం చేశారంట? అత్యధికంగా. మీరు అక్కడ యాడ్జెక్టివ్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. బహుశ్రమ ఎట్లాంటి సంతోషం? అత్యధికంగా సంతోషించారట. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దేవా, నిరుపేదలు మామూలు పేదలు కాదు. నిరుపేదలైతే దాతృత్వం అంట బహుగా విస్తరించి. దీని గురించి పైన ఏమైనా ఉన్నాడు 1వ వచనంలో, మాసిదోనియాకి అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప. అమెరికా వెళ్ళటం కృప. బైబిల్లో కృప ఎట్లా రాశాడు చూడండి. రాజుగారు అవటం కృప. రాజుగారికి అవ్వడానికి అవకాశం ఉన్న క్రీస్తు విషయాన్ని నిందలు పొందటం ఇష్టపడ, అది అది కృప. ఇది కృప, ఇది ఇది విశ్వాసానికి సంబంధించిన క్రియలు. చదవండమ్మా. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు. చూడండి మళ్ళీ రాశాడు అదే మాట. ఈ కృప విషయం, ఏ కృప? మనకు 2వ వచనంలో ఉంది చూసారా. అటువంటి కృప మీరు ఎవరైనా పొందుకున్నారా? అటువంటి కృప మీరు ఎవరైనా పొందుకున్నారా? బహుగా శ్రమ, అత్యధికమైన ఆనందం, నిరుపేద స్థితి, దాతృత్వంలో
విస్తరించడం. సూపర్ విట్నెస్ ఇది. సాక్ష్యాలు అన్న ఎఫెక్ట్ పోయి టీవీలో అద్భుత సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు అని దానికి యాడ్జెక్టివ్స్ యాడ్ చేసి సాక్ష్యాలు ఏంటి ఏందో చదువుతున్నారు. ఈ సాక్ష్యం చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ చర్చ గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చర్చ గురించి సాక్ష్యం వేసి చెప్పండి. మొట్టమొదటి క్వశ్చన్ మన చర్చ గురించి వేసుకున్న మనం ఇవ్వగలం ఈ సాక్ష్యం అంటే ఇవ్వలేము. ఏ క్రైస్తవ కుటుంబం గురించి సాక్ష్యం ఇవ్వచ్చు? ఇటువంటి కృపను పొందుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ కృప విషయంలోను ఇది ఒక్కటే కాదంట, మళ్ళీ ఈ కృప కాకుండా పరిశుద్ధుల కొరకు పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మలను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక అనుంది. చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్తగా రాయించాడు ఈ మాటలు. సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే, మళ్ళీ మీటింగ్ పెట్టి వీళ్ళకి మోటివేట్ చేయాల్సిన పనిలే, సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇస్తున్నా. వాట్ ఎ బ్యూటిఫుల్ విట్నెస్ అది. ఈ సాక్ష్యం అసలు ఎవడికి? పాస్టర్ల కుటుంబాలకు లేవు, వాక్యం చెప్పేవాడు కుటుంబాలకు లేవు, చర్చిలకు లేవు, చర్చిలో ఉన్న వాళ్ళకి లేవు. ఎక్కడో దొరుకుతారు వాళ్ళు, అసలు కనిపించరు బయటికి. ఈ సాక్ష్యాలన్నీ వదిలేసి కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది, ఇల్లు వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇయే సాక్ష్యాలు అయిపోయినాయి క్రైస్తవులకి. కంటిన్యూ చేయండి అమ్మా. ఇదియుగాక మొదట అక్కడ అవలా ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. దేవా, మొదట ఎవరికి? ప్రభువుకి. తర్వాత దేవుని చిత్తం వల్ల మాకు తమను తామే అప్పగించుకున్నరా. ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. ఇంతగా చేస్తారని మేము కూడా అనుకోలేదు అని రాస్తున్నాడు పోలా. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతను వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలనున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందు. మీరు చూడండి అక్కడ అక్కడ విశ్వాసం ఎక్కడ వాడు? మీరు ప్రతి విషయంలోను అనగా విశ్వాసం అన్నాడు. విశ్వాస క్రియలు కనిపించినాయి పైన. విశ్వాసం అంటది ఆ కాంటెక్స్ట్ అర్థమైందా? విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలున్న ప్రేమ ఎందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ఎందుకు చెప్తున్నాడంటే ఇతరుల జాగ్రత్త మీకు చూపుట వలన మీ ప్రేమ ఎంత పవిత్రమైనదో. మూడే మూడు సిద్ధాంతాలండి యేసు ప్రభుని వెంబడించాలంటే. దేవుణ్ణి ప్రేమించాలా, పొరుగువాడిని ప్రేమించాలా, మన విషయం మనల్ని మనం ఉపేక్షించుకుని సిలివేసుకోవాలా. అదొక్కటే క్రైస్తవ జీవితం. కంటిన్యూ చేయండి అమ్మా. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి. ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు ఆయన ధనవంతుడయ్యుండి. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందే కాక చేయ తలపెట్టుట ఎందు కూడా మొదటి వారయ్యుండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగు కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి ఎగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మీ కలిమి కొలది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు, కానీ హెచ్చుగా కూర్చుకొనిన వానికి
ఎక్కువ మిగుల లేదనియు తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగు చెప్పుచున్నాను. ఇది చర్చిలో పౌలు గారు రాస్తున్న మాటలు. మన సమృద్ధి పక్కన అవసరతకు ఉపయోగపడాలా, వాడు సమృద్ధి మన అవసరతకు ఉపయోగపడాల. సోషలిజం గురించి తర్వాత మాట్లాడారు కానీ అసలు సోషలిజం సిద్ధాంతం బైబిల్లోనే కనిపిస్తుంది. ఒకటే ఒక వచనం చూద్దామండి, మనం ముగించేద్దాం. యాకోబు పత్రిక 2:13. దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది లేదు, ఇప్పుడు చదివిన దాని గురించి ఇందాక. అదేంటో మనందరికీ తెలుసు, యాకోబు పత్రిక 2. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితంలో. ఫర్ హీ షల్ హ్యావ్ జడ్జ్మెంట్ వితౌట్ మర్సీ దట్ హ్యాడ్ షోడ్ నో మర్సీ అండ్ మర్సీ రిజాయిసెత్ అగెయిన్స్ట్ జడ్జ్మెంట్ అని ఉంది. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు. దేవుడు ముందు మనమందరం తీర్పులో నిలబడాలి. నిలబడినప్పుడు మన క్రియలను బట్టి మనం ఎంతవరకు పర్ఫెక్ట్, ఎవరిని ఉండగలమా? ఉండలేము. సో అది ఎంత చేసుకున్నా కానీ ఎక్కడో ఒక చోట లోట్లు, ఏదో ఒక చోట ప్రాబ్లం. బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా తీర్పు తప్పించుకోవడానికి? ఎంతమంది మీద కనికరం చూపించగలిగితే, అంతమంది మీద కనికరం చూపిస్తే, అక్కడ బైబిల్లో కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందుతాడంట. అంటే కనికరం చూపిస్తే కనికరం కలిగిన తీర్పే. కనికరము తీర్పును మించి అతిశయపడను. కనికరం చూపించగలిగితే అది తీర్పు కంటే గొప్ప అతిశయాన్ని మన జీవితంలోకి తీసుకొస్తుంది. గమనించండి, దేవుని యొక్క విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు. మాసిదోనియ సంఘం రిపోర్ట్ కార్డు చూసాం, హెబ్రీ పత్రికలో మోషే గారు రిపోర్ట్ కార్డు చూసాం, యోబు గారు తన గురించి చెప్పిన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయడం చూసాం, యోబు గారి రిపోర్ట్ కార్డు చూసాం, యాకోబు గారి ఎగ్జాటేషన్స్ చూసాం. మన రిపోర్ట్ కార్డులో విశ్వాసం అనే రిపోర్ట్ కార్డులు ఎట్లాంటివి ఉన్నాయా? లేకపోతే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం అని గుర్తుపెట్టుకుని మన విశ్వాసంలో స్థిరపడటానికి మనం ప్రయత్నం చేద్దాం. నిబంధనని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. కళ్ళు మూసుకుందామండి. దేవుడు గాయపడిన శరీరానికి సాదృశ్యమైన